నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. శాసనసభ నుండి కూడా, శాసనసభాపతిగా కూడా, ఆ చైర్ నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాను. గడిచినటువంటి తరతరాలుగా మా తలరాతలు మార్చండి, పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నిరుపేదతనం, అలాగే జీవన భృతి, ఇవేవీ లేకుండా ఆకలి మంటలతో అలమటించి కాశీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా వలసలకు వెళ్తున్నటువంటిది అందరికీ తెలిసిందే. ఎక్కడైనా సరే భవన నిర్మాణ కార్మికులు ప్రమాదం జరిగితే చనిపోయినటువంటి వాళ్ళు ఈ మూడు నాలుగు జిల్లాల వాళ్ళే, ఉత్తరాంధ్ర వాళ్ళే. అలాగే మీ అందరికీ మేము ఈరోజు పత్రికా ప్రతినిధులకు కానీ, అలాగే మీడియా సోదరులకు కానీ, ఉత్తరాంధ్ర ప్రతినిధులుగా, ఉత్తరాంధ్ర ఫోరంగా ఈనాడు ఏదైతే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించామో, మీరు కూడా ఎంతో మానవత్వంతో మనసున్న మనుషులుగా మీ యాజమాన్యాలకి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మీకు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మా ఆవేదనలో మీరు భాగం పంచుకోండి, మా వేదనలో మీ యాజమాన్యం కూడా నిజమైనటువంటి స్పందనతో ముందుకొచ్చి మేము ప్రారంభించే ఈ ఉత్తరాంధ్రకు రాజధాని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ చేస్తున్న ఈ కార్యక్రమానికి, అలాగే బోస్టన్ కమిటీ కానీ, మరి ఇక్కడ మనకి జీఎన్ రావు కమిటీ కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రతిపాదనలు ఇచ్చారు, దాని మీద చర్చిస్తున్నారు. రేపు ఉదయం క్యాబినెట్లో కూడా చర్చ జరుగుతుంది, శాసనసభలో కూడా చర్చించాలి ఆ రిపోర్టు మీద. అయితే ఈలోపుగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. మీరు ఉత్తరాంధ్ర విశాఖపట్నానికి క్యాపిటల్ టౌన్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే హైకోర్టు బెంచ్, అలాగే రాయలసీమకు టోటల్ హైకోర్టుని, అలాగే అమరావతికి కూడా శాసనసభ రాజధానిగా, అలాగే బెంచ్ కూడా ఇవ్వడం జరిగింది. మూడు ప్రాంతాలకి సమమైనటువంటి న్యాయం, మా మొత్తం రాజధాని వికేంద్రీకరణ, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ, అలాగే మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ, వీటి ద్వారా మూడు ప్రాంతాలకి సమమైనటువంటి న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ఈ నిర్ణయానికి ఈ ఉత్తరాంధ్ర ఫోరం, ఏదైతే వెనుకబడినటువంటి ఈ ప్రాంతాల నుంచి ఏర్పడినటువంటి ఫోరం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ, ఇది ఏమైనా కానీ ఇంకో విధమైనటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా, దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర దాన్ని వ్యతిరేకించి చేస్తున్నటువంటి పోరాటానికి మేము దీటైనటువంటి సమాధానం చెప్తాం. ఆయన చర్యని ఖండిస్తున్నాం. మానవత్వం లేనటువంటి ఆయన చర్య ఇది. ఇవాళ ఇన్సైడర్ ట్రేడ్ని తను కాపాడుకోవడం కోసం మొత్తం ఈవేళ వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఇవాళ వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని వెనుక నుంచి రేకెత్తించి ఈనాడు మీరు చేస్తున్నటువంటి ఉద్యమమే తప్ప అది సహజ సిద్ధమైన ప్రజా ఉద్యమం కాదు. ప్రజా ఉద్యమం ఏముంటన్నటువంటిది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ప్రారంభమవుతుంది రాయలసీమ వరకు. అప్పుడు చూడండి చంద్రబాబు ప్రజా ఉద్యమం ఎలాగుంటారు. ఇవాళ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి, అలాగే మరికొంతమంది ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళి ఈరోజు అక్కడ పార్టీ పరమైనటువంటి స్టాండ్తో అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ అమరావతి ఉండాలని. నేను అడుగుతున్నాను ఆ నాయకుడికి, ఇన్నేళ్లుగా వెనుకబాటుతనం, పేదరికంతో అలమటిస్తున్నటువంటి ఈ పేదల కన్నీళ్లు, అలమటిస్తున్నటువంటి మరి వలసలు వెళ్ళిపోయి
వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భూమిని, వాళ్ళు పుట్టిన భూమిని కూడా విడిచిపెట్టి వెళ్ళి ఈనాడు అక్కడ చాకరీ చేసుకుని బ్రతుకుతున్నారు. ఇంకా మీకు కరుణ లేదా అని నేను అడుగుతున్నాను. నేను మీరు ఏ విధమైనటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేసే మీరు ప్రతినిధులు, కేవలం మీరు రాజకీయం చేసుకుని బతుకుతున్నారు. మీరు మీది ఒక బ్రతికేనా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందక వెనుకబాటుతనంతో అలమటిస్తుంటే ఈ ప్రాంత ప్రతినిధులుగా మీరు వెళ్ళి అక్కడి నాడు అమరావతి కావాలని అడగటం ఎంతవరకు సమంజసం? ఇది ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రశ్నిస్తున్నాను నేను. ఇది నేను రాజకీయం మాట్లాడటం లేదు, స్పీకర్గా మాట్లాడటం లేదు, ఈనాడు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఇది రాజకీయం కోసం, రాజధాని కోసం మాట్లాడుతున్నాను. ఇది ఖచ్చితంగా ఇది మా హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. మేము ఖచ్చితంగా అవసరమైనకైతే ఎందాకైనా సరే ఉద్యమాన్ని తీసుకొని వెళ్తాం, మేము పరిరక్షించుకుంటాం, మా రాజధాని మేము దక్కించుకుంటాం. ఎవరికి అమానుషం? ఎవరికి అమానుషం? అయ్యా, లాంటి ఆర్డర్ వైలేట్ చేస్తే ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా? మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేశారు ఏ కారణం లేకుండా. ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పుడు తమాషాగా ఉందా చంద్రబాబు నాయుడికి? ఇంకా మా పేదరికంతోనూ ఆకలి మంటలతోనూ ఆడుకోవద్దని చెప్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ జరిగింది ఇది. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎవరికీ మంచిది కాదు. దర్శా మేము చేస్తామండి. ఈవేళ మేము కూర్చున్నాం కదా, ఈవేళ మేధావుల ఫోరం కూర్చుంది కదా, రేపటి ఈ ఖచ్చితంగా మేము చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఈనాడు విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని సంఘాలు ఏకమై ఏకతాటి మీదకొచ్చి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఆ రోజు ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇలాంటి చేస్తున్నారు పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.